అమెరికా నుంచి కూడా రోజుకి మినిమం 50 60 ఫోన్లు మేము అందుకుంటూ ఉన్నాం. అందరూ తెలుగు వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఉన్నా ఈ క్షణం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్షణాలు రావాలని మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు. పేరు పేరున మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది మామూలు ఎన్నిక కాదు, ధర్మ యుద్ధం. ధర్మ యుద్ధం. ధర్మ యుద్ధంలో ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది, గెలిచింది. మీ అందరి ఆశీస్సుల వల్లే గెలిచింది. అది ఎవరి గొప్పతనం కాదు. ఆ గొప్పతనం రాజన్ ప్రసాద్ గారిది కాదు, విజయ్ యాదవ్ది కాదు, డాక్టర్ శ్రీనాథ్ది కాదు, కాదంబరి కిరణ్ది కాదు, రోషన్ బాల్ది కాదు, శివరాజు రాజ్ది కాదు, ఎవరిది కాదు. ధర్మం. మీ అందరి వల్ల మేము అందరూ గెలిచాం. కాకపోతే మనం చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. ఎన్నో విషయాలు ఇంతకుముందు మాట్లాడుకున్నాం. తూచ తప్పక ప్రతి ఒక్క పని అయ్యే వరకు రాజేంద్ర ప్రసాద్ గారి జేబులో ఎక్కి పీక పట్టుకుంటానని నేను మీకు అందరికి ప్రామిస్ చేస్తున్నాను. మీకందరికీ నేను ప్రామిస్ చేస్తున్నా. బికాస్ ఇది చిన్న వాళ్ళ విజయం, ఇది పేదవాళ్ళ విజయం. సార్, ఈరోజు వచ్చిన ఈ విజయం వెనుక ఎంత పోరాటం ఉంది, ఎంత ఉద్యమం ఉంది, ఏమవుతుందో తెలియదు, భవిష్యత్తుని పణంగా పెట్టాం అని కొంతమంది బెదిరించిన సందర్భాలు కూడా ఉండొచ్చు. ఎవరికైనా ఉండొచ్చు. మా వారికి రావు. బికాస్ మీ అందరి బలం మా దగ్గర ఉంది, మీ అందరి ఓట్లు మా దగ్గర ఉన్నాయి, మీ అందరి ఆశీస్సులు మా దగ్గర ఉన్నాయి, ముఖ్యంగా దేవుడి ఆశీస్సులు కూడా మాతో ఉన్నాయి. అందుకనే మాకు ముఖ్యంగా మాకు రెండు కళ్ళు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, రెండు కళ్ళు మాకి, మా పౌరుషం డాక్టర్ ఎం మోహన్ బాబు, మంచుమోహన్ బాబు మా పౌరుషం, మా విద్వత్తు విక్టరీ వెంకటేష్, మా గుండె దాసరి నారాయణరావు, కానీ మా రక్తం చిరంజీవి. చిరంజీవి 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 మాకి రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్. మాకి చిరంజీవికి ఉన్నది బ్లడ్ రిలేషన్. ఆయన ఆశీస్సులు కూడా మా అందరికి ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. ఇంకా ఎంతో మంది పెద్దలు, విజయచంద్ర గారు ఉన్నారు, డాక్టర్ రాజశేఖర్ ఉన్నారు, జీవిత గారు ఉన్నారు, మొత్తం అందరి ఆశీస్సులు. పేరు పేరున ఎవరైనా పేరు మర్చిపోయింటే మిమ్మల్ని మమ్మల్ని క్షమించండి. కానీ మీ అందరి ఆశీస్సుల వల్ల ఈరోజు మేము ఈ సిచ్యుయేషన్ లో ఉన్నాం. ఉద్యమం ఒకరోజు వచ్చింది కాదు, ఈ ఉద్యమం ఒకరోజు వచ్చింది కాదు. సురేష్ చెప్తే నాగబాబు పేరు నేను చెప్పాను అనుకోండి, నేను వీక్ అయిపోతాను కదా. నాగబాబు లేని మేము ఎక్కడన్నా ఉండి, నాగబాబు మా గుండె కాయ, మా నాగబాబు మా బలం, నాగబాబు మా కొండ, కొండంత అండ. ఆయన లేకపోతే పెద్ద ఆయన పేరు చెప్పుకోనన్నాను తప్ప అదేమి కాదు. కాకపోతే జనంలోంచి వస్తుంది, జనంలోంచి వస్తుంది. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, అరే కత్తి మనది సుత్తి మనది పారు మన పార మనది పాలుగు మనది, బండి మనదిరా బండెడ్లు మనయిరా, బండి మనదిరా బండెడ్లు మనయిరా, ఇక దొర ఏందిరో ఆడి పీకుడేందిరా, దొర ఏందిరో ఆడి పీకుడేందిరా, దొర ఏందిరో ఆడి పీకుడేందిరా. ఎక్కడి నుంచి వచ్చింది పాట? ఉద్యమంలోంచి వచ్చింది పాట. కడుపు మందిన చిన్నవాళ్ళు పేదవాళ్ళ నోట్లోంచి వచ్చింది పాట. ఈ పాట మాకు బాట అయింది. అలాగే ఏం పిల్లడు ఏం పిల్లడు ఎల్దా మస్తవా, ఏం పిల్లడు ఎల్దా మస్తవా, శ్రీకాకుళంలో సీమ చెట్టుపై శిలకలు కత్తులు దులపరిస్తాయట. ఏంటి శ్రీకాకుళంలో, శ్రీకాకుళంలో సీమ చెట్టుపై చిలకల కత్తులు దులపరిస్తాయట. ఆడా పావును పొడిచే సీమలుంటాయట, పులుల్ని మింగే మేకలుంటాయట. ఏం పిల్లడు ఎక్కడి నుంచి వచ్చింది పాట? ప్రజా ఉద్యమంలోంచి వచ్చింది పాట. అలాగే ఈరోజు మా విజయం కూడా ఉద్యమంలోంచే వచ్చింది. ఈ ఉద్యమంలో మాకు మా వెన్నంటి నిర్వహణ మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ, చిన్నవాళ్ళలారా మనకు ఒక అండ దొరికింది, పేదవాళ్ళలారా మనకు ఒక అభయం దొరికింది, దాని పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మీ అందరి ఆశీస్సులతో మేము మీ ముందుకు సాగుతాం. మేము ఎప్పుడు ఎలాంటి ఏ తప్పు చేసినా డైరెక్ట్గా మీరు అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సెలవ్ సెలవ్. నా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ గెలుపు అంకితం. మాకు మీడియా, మా నలుగురికి మీడియా చేసిన సపోర్ట్ అంత ఇంత కాదు. మేము మీడియాలో ఏదైతే కమిట్ అయ్యామో అది 100%.
చేయడానికి సాయశక్తులా మేము ప్రయత్నిస్తాం. మేము ఎక్కడైనా తప్పు చేస్తే మమ్మల్ని ఎండగట్టడానికి మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా ఉంది, మీకు ఆ ఛాన్స్ ఎప్పుడూ ఉంది. మేము లేని వాళ్ళ కోసం కొన్ని ప్రకటన జరిగింది, అవన్నీ చేస్తాం. ఓ చిరంజీవి గారు కానీ, ఓ మోహన్ బాబు గారు కానీ, మా బాలయ్య బాబు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరి దగ్గర మేము పర్సనల్ కలుసుకుంటాం, వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. వాళ్ళు లేకపోతే మూవీ ఆర్టిస్టేషన్ లేదు. ఈరోజు మాకు ఇంత అండగా ఉండి మా విజయానికి ఎంతో తోడ్పడి మేము నలుగురు భూమిలో కళ్ళంట నిలబెట్టుకున్నాం. అన్నయ్య మన నలుగురు వెళ్ళిపోయాం, అందరూ అటేపు ఉన్నారు. అంటే మా వెన్నంటి మా నాగబాబు ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేము. ఈ విజయానికి మెయిన్ కారణం మా నాగబాబు. అతని రుణం ఎప్పుడు తీర్చుకోవాలి, అతని రుణం మేము ఒకే విధంగా తీర్చుకుంటాం. పేదవాళ్ళకి సహాయం చేసి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంట్లో అంటే నా ప్రాణమిత్రుడు కాబట్టి అడుగురించి నేను చెప్పకూడదు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మా విజయ్ యాదవ్ నాకెంతో సపోర్ట్గా ఉన్నాడు. నువ్వు ఎందుకురా డీలా పడతావు, నేను ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి వాడు సపోర్ట్ ఎప్పుడూ ఉంది. ఏ విషయంలో కూడా మా నాగబాబు తర్వాత మా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పేరున ఎంతోమంది ఉన్నారు, కాదా సూర్యనగర్ చాలామంది. టైం లేదు కాబట్టి అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను, అందరినీ పర్సనల్ కలుస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రాయన్ ప్రసాద్ అన్నయ్య, ఈ క్షణం నుంచి మీ చేతుల్లో ఉంది మొత్తం అంతా. మీ వెనకాల మేమందరం ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేయాల్సింది మీడియా మిత్రులందరికీ. పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఓటమి అనేది తప్పదు. ఎవరికైనా ఇద్దరు నిలబడ్డారు, ఇద్దరు ముగ్గురు నిలబడ్డారు, ఎవరో ఒక్కరా గెలుస్తారు, అది అత్యధిక మెజార్టీతో గెలిచారు. మన సినీ ప్రపంచం అంతా ఒక గొడుగు కిందనే ఉంది. మేమందరం గెలిచినందుకు గర్వపడుతూ సాయశక్తులు కృషి చేసి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ మాటలైతే ఇచ్చారో దానికి మేమందరం కూడా మా వంతు బాధ్యతగా కట్టుబడి ఉండి ముందుకు తీసుకెళ్తాం. ఇది నిజంగా కూడా మంచి విక్టరీ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వనన. మా అసోసియేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రం రెండైనాయి, తెలంగాణ ఆంధ్ర అని కానీ ఈ ఎలక్షన్తో అందరికీ తెలిసిపోయింది మా అసోసియేషన్ సభ్యులందరూ ఒకే కులము, ఒకటే మనుషులమని, నో తెలంగాణ నో ఆంధ్ర అని. ఎందుకంటే నాకు ఈరోజు గెలిపించారని నేనేమంటున్నా అంటే, మేమందరం ఒకటే ఇంటోళ్ళం, మా దాంట్లో భేదాలు వేదాలు ఏం లేవు. మీరు ఎప్పుడు కానీ అనవసరంగా వేరే విషయం అనుకోవద్దు. ఇంకోటి ఏంటంటే, ఇది రెండోసారి నన్ను గెలిపించారు. మా సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు బ్రహ్మానందం గారు ఎక్కడున్నారో ఏమో కానీ వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను, పాదాభివందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ అన్నయ్య ఆ రోజు ఓటేసిన తర్వాత బయటికి వెళ్ళి నాకు చెప్పారు, అరే నేను నీకే ఓటేశాను రా అన్నాడు. నాతో పాటు ఒక 10 మంది కూడా చెప్పారంట. అన్నయ్యకు ధన్యవాదాలు చెప్తున్నాను, పాదాభివందనాలు చెప్తున్నాను. మేమంతా ఒకటే. శశాంక, అందరికీ నమస్కారం అండి. ఈ ఎన్నికలు సేవ చేయడానికి మాత్రమే జరిగాయి. అసోసియేషన్ లో సభ్యులందరికీ సేవ చేయడానికి, మన మా సంస్థని గౌరవించుకోవడానికి జరిగిన ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు. మాలో మాకు ఏ విభాగాల్లో మేమందరం ఒకటే ప్యానల్, మేమందరం సేవకు మాత్రమే ఉన్నామని, మా అసోసియేషన్కి సేవ చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ రెండోసారి నన్ను మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఏడి శ్రీరామ్ గారు, ఫిబ్రవరి 12వ తారీఖు కారైకుడి దగ్గర పిళ్ళయారు పట్టిలో మేము నలుగురు వెళ్ళడం జరిగింది. ఆ రోజునే మేము అన్నయ్యని మీరు నించోలు అన్నయ్య అని మేము అడగంగానే మా కోరికని మన్నించాయన వెంటనే ఇవన్నీ తెలుసుకున్నారు, మాలో ఏమేమి చేయాలి అన్ని తెలుసుకుని వెంటనే ఆయన నిలబడడానికి అంగీకరించారు. అది ఆ రోజు మేము మర్చిపోం, ఫిబ్రవరి 12. ఇప్పుడు ఆ విజయాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. అన్నయ్య రిక్వెస్ట్, అన్నయ్య మనం అనుకునే అన్ని చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ అన్నయ్య. హలో సార్ మేము ఎవరైనా పేర్లు చెప్పలేదనుకుంటే అంటే సీక్రెట్ ఓటింగ్ కాబట్టి వాళ్ళ పేర్లు బయట చెప్పకూడదు కాబట్టి
అందరూ మాకే ఓటేశారనే భావంతోటే మనం ఉండాలి కాబట్టే నేను నరసింగన్నకి నేను కంటిన్యూ చేయట్లేదు లేకపోతే ఆ పేర్లన్నీ నేను చెప్పేసి ఉండే డెఫినెట్ గా ఎందుకంటే నాకు అన్ని మాకెవరు ఓటేశారు అన్నది ఎవరికెవరు ఫోన్లు చేసుకున్నా ఓట్లు వేసుకున్నా దేవుళ్ళు చేసుకున్నా ప్రోగ్రామ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మీకే ఇష్టం అంటారు కానీ మాతో మాత్రం మాకు అలా అబద్ధాలు చెప్పే మెంబర్స్ మా దగ్గర లేరు చాలా సంతోషం కాబట్టి మీ అందరూ ఒకటే ఇప్పుడు అన్నీ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడతారు కొంచెం ఫోన్ ఆఫ్ చేయండి సెల్ ఫోన్ కనిపెట్టిన ఏమైనా తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు ప్రపంచ ప్రఖ్యాతమైన ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి అందరి బిడ్డగా అందరి ఇళ్లల్లో ఒక డివిడి సిడి రూపంలో ఉన్న మీ రాజేంద్ర ప్రసాద్ గా ఇవాళ కొత్త బాధ్యతని భగవంతుడు ఆ నటరాజు నాకు అందివ్వడం జరిగింది అయితే ఇది మామూలుగా జరిగిందా అనంటే ఎలా జరిగింది అని ఇప్పుడు నేను మొత్తం చెప్పాల్సిన ఎపిసోడ్ అంతా చెప్పాల్సిన అవసరం లేకుండా మా మీడియా మిత్రులు మా కంటికి మరీ కట్టొచ్చినట్టుగా మీ అందరికీ కూడా గత 15-20 రోజుల నుంచి మరి ముఖ్యంగా ఒక 25 రోజుల నుంచి మీకు మాకంటే మీకే ఎక్కువ తెలిసేటట్టుగా ఈ ఎపిసోడ్ని మొత్తం మీకు కళ్ళ ముందు పెట్టారు అందుకనే చాలా ఆశ్చర్యపోతారు మీరు మూవీ ఆర్టిస్ట్ మెంబర్స్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఎంతమంది 700 ఇద్దరే కదా ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు 394 కదా కాదండి రెండు రాష్ట్రాల్లోంచి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఇవాళ టీవీలో ఎక్కడ పడితే అక్కడ మీ వల్ల ప్రతి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో అని నా తల్లులు నా తండ్రులు నా తోడబుట్టిన వాళ్ళు అందరూ కూడా నా కోసం ఎదురు చూసిన ఈ క్షణాన్ని మీకే మీ పాదాలకే అంకితం చేస్తూ ఇది సేవా కార్యక్రమం ఇది కేవలం సేవా కార్యక్రమం మనం చేస్తానికి సేవ చేయడానికి వచ్చాం ఇక్కడ ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్ళటం కాదు దయచేసి సురేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేనేజర్ సురేష్ ఈ రోజు నుంచి గుర్తుపెట్టి ఈ రోజు కాదు ఈ క్షణం నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం నాకు కనీసం టీ కూడా ఇవ్వద్దు ప్లీజ్ దయచేసి ఎందుకంటే ఇక్కడికి ఒక కమిట్మెంట్ తో ఒక భగవంతుడి ముందు ఒక కాదంబరి కిరణం ఒక శివాజీ రాజా ఒక ఏడుది శ్రీరామ్ ఆ నలుగురు మేము నలుగురు ఒక గుడిలోకి వెళ్ళి గుడిలో ఒట్టేసుకుని స్టార్ట్ చేశామని చెప్పినా కూడా నా మీద ఒక ప్యానల్ అంటారు అదేంటో తెలియదు దుర్యోధనులాగా అదే మన కౌరవుల్లాగా చాలా మంది ఉంటారు ప్యానల్ అనగానే బోల్ మంది ఉంటారు మేము మాత్రం పాండవుల్లాగా 5 అంతకంటే ఎక్కువ లేరు ఏం చేయమని చెప్పండి మా అది మా తప్పు కాదు కారణం భయపెట్టారు ప్రలోభ పెట్టారు దబాయించారు కుళ్ళు కుచ్చితమైన రాజకీయాలు చేశారు కానీ క్షమిస్తే నేను వాటికి పనికిరాను అవేంటో నాకు తెలియదు అందుకేనేమో ఇవి ఎన్ని పరీక్షలు దాటుకుని ఇవాళ ఈ విధంగా ఎలక్షన్ ముందుకొచ్చాము ఎన్ని పరీక్షలు తట్టుకుని ఇవాళ మేము ఈ విధంగా మీ ముందు నుంచోగలిగాము 24 దండల గురించి కాకపోయినా 37 సంవత్సరాల పాటు 230 సినిమాల్లో చాలాసార్లు దండలు వేయించుకున్నాను నేను అవన్నీ పెట్టుబడి కాకపోయినా అవన్నీ మీకు మీ మనసులకి దగ్గర చేశాయి అలాంటి మనసులకు దగ్గరైన నేను ఇవాళ సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము అనంటే అలాంటి సేవ చేయడానికి వాళ్ళు వచ్చాము అనంటే అంటే తప్పేం కాదండి వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ ఉంది 20 నుంచి వాళ్ళకున్న ఎక్సైట్మెంట్ అలాంటిది తప్పు వాళ్ళది కాదు తప్పు అనడానికి వీల్లేదు ఎవరిని సో దయచేసి ధర్మయుద్ధం పాపం అందరూ నా మీద మీరందరూ నమ్మి తీరాలి వీలైనన్ని అపవాదులు వేయడానికో లేకపోతే వీలైనంత నా పక్కన ఎవడన్నా ఉంటే వాడిని భయపెట్టి అర్జెంటుగా పారిపోయేటట్టు మీకు అన్నీ మీకు తెలుసు కాబట్టి వాళ్ళు కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు కానీ ఒంటరిగా పోరాటం పాపం వాళ్ళందరూ అనుకున్నారు దొరికాడు ఒంటరిగా వీడు
మొత్తం అందరం కలిపి అభిమన్యుడిలాగా వేసేస్తున్నాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని ఒక బాధ ఏంటయ్యా అంటే, పాపం ఇప్పుడు తెలుసుకుని ఉంటారు నేనేమో నట కిరీటిని అంటే అర్జునుడిని, అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అర్జునుడు అంటే మరి ఆడొక్కడు చాలు. చివరికి మోరల్గా చివరికి ఒక రాజా అనయ్య నువ్వు వెనక్కి వెళ్తావా, ఎస్ రాజు పక్కన మహారాజు పక్కన ఎప్పుడు పిరికివాడు ఉండకూడదు, పిరికివాడు ఉంటే రాజు ముందుకు వెళ్ళలేడు అని నా వెన్ను తట్టి నా వెనకున్న ఏకైక వ్యక్తి నాగబాబు. సరే ఈ విషయం తెలుసుకున్న తర్వాత మేము ఎలా ఉంటామో తెలుసు, తోడబట్టకపోయినా ఆ సోదరులు నన్ను పిలిచి ఇంటికి పిలిచి పండగ ప్రసాదం పెట్టి మరి నన్ను, రాజా నువ్వు మంచి చేయదలుచుకున్నావు, గో అహెడ్ అంటే ఎవడెవడి గురించి నువ్వు ఆలోచించొద్దు, నువ్వు మంచిగా ముందుకెళ్ళిపోవాలన్నారు అని మనవి చేస్తూ ఆ యొక్క వాటి యొక్క పర్యవసానమే ఇవాళ మీ ముందు. నిజంగానే చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటయ్యారంటే, అంటే మామూలు మనుషులు అరిస్తే ఒకసారి తెలుస్తుంది నటీనట్లంటే మరి దేవతలు కదండి వీళ్ళు, మమ్మల్ని చూడగానే మీరందరూ రాజు ప్రసాద్ రా అంటారు కదా. అంటే ఏంటన్నమాట, మేమంటే మీకున్న ప్రేమ అలాంటిది, ఆ ప్రేమని ఏ మాత్రం గుండెల్లో ఉన్నా ఆ ప్రేమని పణంగా పెట్టి, ఆ ప్రేమతో పాటు నా ప్రాణాన్ని పణంగా పెట్టి బీదవాడనే నటులకు కానీ కష్టపడే కళాకారులకు కానీ పని చేయడానికి ఇవాళ వచ్చాను, నేనన్న ప్రతి మాటని చేసి తీరుతా. లేకపోతే నాకు భగవంతుడు నటరాజు నాకు ఇచ్చిన ఈ పేరు అనవసరం. తప్పకుండా ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏ మాట మర్చిపోయే అవకాశమే లేదు, దాటిన తర్వాత వేరే ఏదో మాట్లాడడం నాకు అవసరమూ లేదు. ఎందుకంటే మీ దయ వల్ల భగవంతుడి దయ వల్ల నటుడిగా ఇంకా మీ ముందు సన్నాఫ్ సత్యమూర్తిగానే ఉన్నాను. కాబట్టి నేను స్టిల్ ఆన్, నేను మీ ముందు ఎప్పుడు ఉన్నాను ఉంటాను, కానీ సేవ చేసే అవకాశం మాత్రం తప్పకుండా మా మెంబర్స్ నాకు కల్పించారు. దానికి కారణం ఆడు నా తమ్ముడు విజయ్ యాదవ్ లాంటి వాళ్ళు, ఒక్కళ్ళు కాదండి, పేరు పేరున విజయచంద్ర గారు అట్లా పేరు పేరున. నేను చెప్పాలి అని అంటే ఇప్పుడు మనకి బహుశా మీ అందరికి ఆకలేస్తున్నట్టు తిట్టుకుంటారు నన్ను, అయినా చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మనసుతో నాకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఎన్ని ఫోన్లండి, ఎన్ని జనరల్ ఎలక్షన్ ఇది ఏమన్నా ఏమండి, మా వాళ్ళు మొత్తం కలిపితే 400 మంది, 700 మంది లేరు, అందులో 400 మంది ఓటేశారండి, మా గెలుపు సంగతి అంటే అమ్మమ్మో లేదు లేదు, మీరు అలా అంటారు వీల్లేదు, మీరు గెలిచి తీరాలి, ఇది నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు వారి మనసులోంచి వచ్చిన మాట, ఆ మాట ఇవాళ నిజమైనందుకు ఆ నటరాజుకి సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఈ విజయం నాది కాదు, ఈ విజయం తప్పకుండా ఓట్లేసిన వాళ్ళందరిది, అట్లాగే నా విజయాన్ని కోరుకున్న మీలో ప్రతి ఒక్క ప్రాణానిది, మీ అందరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మళ్ళీ నాయకత్వం అని ఒకటి పెట్టారు, నాయకత్వం నాయకత్వాల్లోకి వెళ్తే మళ్ళీ మనకు వేరే ఫీలింగ్ వస్తుంది. నిజంగానే వారం నుంచి చూశాక మనం కూడా ఏమన్నా అయితే బాగుంటుంది. వద్దు వద్దు, చెప్పింది చేయి చాలు, ఇక్కడ చెప్పింది ఇక్కడ చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడు ఆయనకు నచ్చింది ఏదో ఇస్తాడు. నేను ఎప్పుడు కూడా మీకు తెలిసి ఇన్ని సంవత్సరాలుగా ఒక నటుడిగా ఎంత సక్సెస్లో ఉన్నా, మీ ఇళ్లలో మీ ప్రేమ పొందుతున్నా, ఎప్పుడు కూడా ఈరోజు వరకు నా బాధ్యతని నటుడిగా నా బాధ్యతని ఇంతవరకు ఎప్పుడు నేను దాటి వెళ్ళలేదు, ఒక్క ఇంచి కూడా నేను డిసిప్లిన్ నుంచి ముందుకు దాటి వెళ్ళలేదు. మీ అందరికీ తెలియని ఒకే ఒక్క విషయం ఇవాళ మా వాళ్ళకు కూడా తెలియని విషయం చెప్తున్నాను, ఈ బాధ్యతను నేను ఎత్తుకోవటానికి ఫస్ట్ ప్రెస్ పుట్టే ముందు మీ అందరికీ తెలిసి నేను ఎక్కడ పుట్టాను, నిమ్మకూరులో నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన నేను వారిని మనసారా తలుచుకుని తమ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ముందుకెళ్తానని, ప్రసాద్ కమాన్ కొట్టండి, వారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడికి వచ్చానని, వారిలాంటి సేవ అంటే నటుల్లో కూడా భేదవాడికి సేవ చేయొచ్చు, మనం అనుకున్న మంచి పనులు చేయొచ్చు అని నమ్మిన వాడిగా, ఆయన్ని ఫాలో అయిన వ్యక్తిగా 100% ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో మీ అందరి ముందు ఈ గెలుపు ఒక ఓటు రెండు ఓట్లు తేడా ఉన్న సరే గెలిపే, కానీ
ఇవాళ ఇంత మెజారిటీతో గెలవడం అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు జరగలేదు, హిస్టరీలో లేదు అనే విషయాన్ని అది వారికి వదిలేస్తూ తప్పకుండా అంటే ఓట్లు ఎక్కువ మంది వచ్చి వేశారు అని అంటే ఎక్కువ మంది నన్ను పని చేయమని కోరుకుంటున్నారు అనేది 100% నిజం అని నమ్ముతూ నా నన్ను నా ప్రాణాన్ని పణంగా పెడుతూ మీకు కావాల్సినవన్నీ తప్పకుండా మేమిచ్చిన మాటలన్నీ నెరవేరుస్తామని 100% మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ ఇవాళ నుంచి అంటే ఈ క్షణం నుంచి నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రతి మెంబర్కి సేవకుణ్ణి. మీ సేవరా మీ సేవకుడికి మీరు ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే ఇదిగో చొక్కా పట్టుకుని అడగచ్చు, అవసరమైతే లేదు ఇదిగో ఇందాక శివాజీ గారు పెట్టినట్టు ముద్దు పెట్టచ్చు, లేదా ఇందాక ప్రేమ ఎక్కువైపోయి నన్ను నలిపేసినట్టుగా నలిపేయచ్చు. ఎలా చేసినా కూడా నేను మీ వాడిని మంచి చేయడానికి వచ్చాను. అందరూ అందరూ నా మిత్రులందరూ కూడా చాలా ఖచ్చితంగా ఇంత ఆనందం పొందుతారన్న విషయం నాకు తెలుసున్నట్టయితే నేను ఎప్పుడు ఎలక్షన్లు నుంచునే ఉండరు, నాకు ఈ విషయం తెలియదు. ఏది ఏమైనప్పటికీ నవ్వు మా జన్మ హక్కు కాబట్టి మేమందరం ఎక్కడున్నా హాయిగా నవ్వుకోవాలి అనేది, కష్టంలో కూడా మేము 10 మందికి సహాయం చేయడంలో కూడా ఈ నవ్వును వదలవని మాలాగా అందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుల పువ్వులతో జీవితం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లాస్ట్ గా ఒక మాట, వన్ మినిట్ శివాజీరాజు గారు సార్ ఒక్క నిమిషం ప్లీజ్ సార్, చాలా చెప్పుకోవాలి ఆ ఎగ్జైట్మెంట్ తోటి సార్ ఒక్క నిమిషం వన్ మినిట్ ఆ ఎగ్జైట్మెంట్ తోటి సార్ చుప్పు ఉన్నాము. అయితే మాకు ఈ సందర్భంగా ఒక వేణుమాధవ్ గారు కానీ, ఒక శ్రీకాంత్ గారు కానీ, ఒక జగపతి బాబు గారు కానీ, ఒక నాగబాబు గారు కానీ పెద్దలందరూ కూడా ఎంతో మమ్మల్ని దీవించారు. చిన్నవాళ్ళలో కూడా నా తమ్ముడు అంటే చాలా పెద్దోడు, నాకంటే వయసులో తమ్ముడు అంటే చాలా ఆనందపడతాడు. నాకు ప్రాణం ఇచ్చిన విజయ్ యాదవ్ అని నా తమ్ముడు డాక్టర్ శ్రీనాథ్ని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ముందులో విజయ్ యాదవ్, ఓకే విజయ్ యాదవ్ మాట్లాడే ముందు మా చెల్లెలు జయలక్ష్మి మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. మా ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. మీరందరూ కలిసి మమ్మల్ని ఎలెక్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, కాదంబరి అన్నయ్య కానీ, శివాజీ గారు కానీ, శ్రీరామ్ గారు కానీ వీళ్ళందరూ చెప్పిన విధంగా మేమందరం మా కోసం ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ ఎక్కువ అవకాశాలు, వాళ్ళు హ్యాపీగా ఉండటానికి ఏ విధంగా మేము పని చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ మేము ప్రణాళిక చేసుకొని తప్పకుండా మేమందరం ఒకే బాటలో ఒకే తాటి మీద నిలబడి పనిచేస్తామని మీ అందరికీ మీడియా సమక్షంలో అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయ్ యాదవ్ పని చేస్తాడని మాట్లాడన్నాడు, బలమిచ్చాడు మాకు డాక్టర్ శ్రీనాథ్. అందరికీ నమస్కారం. ఒక్క సెకండ్. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సాంస్కృతిక వారధిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి బాధ్యత ఇప్పుడు ఉంది. ప్రపంచవ్యాప్తంగా సార్ మీరిప్పుడు మా అధ్యక్షుడే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరి సాంస్కృతిక వారధిగా, ఎందుకంటే మీరు మా సాంస్కృతి హక్కు, యు ఆర్ అవర్ కల్చరల్ ప్రాపర్టీ సార్. ప్రాంతీయ భేదాలు లేకుండా మా అంతా కలిసి ఉంటుందని చెప్పారు. నేనేమంటున్నా అంటే ప్రాంతీయ తత్వాన్ని పెంచుకొని, ప్రాంతీయం మీద ప్రేమ పెంచుకొని, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ 3 ప్రాంతాలకు చెందిన కవులు కళాకారులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి అంటే పరభాషా చిత్ర నటులు ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు. అలా కాకుండా తెలుగు ప్రజల నటుల సంఘంగా ఈ సంఘాన్ని ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుతారని ఆ నమ్మకం మాకుంది. కంగ్రాట్స్ సార్ మీ అందరికీ. థ్యాంక్ యూ. కేఎల్ శ్రీనివాస్ గారు, నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. ఇందాక ఏ ఆర్టిస్టు రాకముందు ఒక అభిమాని, ఆయన అభిమాని అన్నారు, మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది అని ఒక ఛానల్ అతను అడిగారు. మీకు ఎవరు గెలిస్తే, జయసుధ గారా,
రాజేంద్ర ప్రసాద్ గారా, మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అని ఒక ఛానల్ వాడు అడిగారు. అడిగితే వినాలి అన్నయ్య, కిరణ్ వినాలి. ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మొహంలో బాధ చూడకూడదు, నవ్వుతూ చూడాలి. ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు, నేను వినానండి, నేను ఇంట్లో విని అది విని 43 ఓట్ల మెజార్టీ అంటే అప్పుడు స్వీట్ తీసుకొని వచ్చాను. ఇక్కడ వచ్చింది 90. సో ఆ మాట అందరం చూసి, ఆయన ఎవరో తెలియదు, మా మెంబర్ కాదు అతను, ఆయన మొహంలో బాధ ఏడుపు చూడకూడదండి. మా ప్రపంచాన్నంతా ఆయన్ని నవ్విస్తాడు, ఆయన గెలవాలి అన్నమాట. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర గజేంద్రుడిలో నేను ఆయనతో కలిసి ఒక చిన్న వేషం చేశాను. ఈ ప్యానల్స్ అవన్నీ కూడా జరిగేటప్పుడు నేను ఒకటే చెప్పాను, రాజేంద్ర ప్రసాద్ ఖచ్చితంగా గెలుస్తారు, ఇది పంచ పాండవుల విజయం, ఇది సేవా విజయం, సేవా దృక్పథంతో ముందుకొచ్చిన విజయం. ఐ లవ్ యూ కాదమ్మరి అన్నయ్య, అండ్ శివాజీ రాజా గారు ఎంతో సేవని ఫీల్ అవుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ.